గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో స్థానిక సర్పవరం పంచాయతీకి పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా సర్పవరం పంచాయతీకి వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పుల్లా చందు నామినేషన్ సమర్పించారు. స్థానిక ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. మరి తూర్పు గోదావరి జిల్లా సర్పంచ్ గ్రామ పంచాయతీ విధుల్లో అయితే మనం ఉండడం జరిగింది. మరి మనతో పాటు ఈరోజు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఈ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ యొక్క అభ్యర్థులని పలపరచమని చెప్పి ఓట్లు అర్చించడానికి ప్రతి ఇంటికిలే ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ ఒక జన సముద్రం అయితే కనబడుతుంది. సర్పంచ్ ఓట్లు, సర్పవరం సర్పంచ్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, అన్ని ఓట్లు కూడా ఇక్కడే ఉండడం మనకు కనబడుతుంది. చూడండి, ఏ కొస్ట్ చూసినా మంచిగా కనబడుతున్నారు. మరి పుల్లా చందు గారి నాయకత్వం ఈ స్థాయిలో ఉంటుందా అని చెప్పి చాలా మందికి అర్థమయ్యే విధంగా ఆయన జన సమీకరణం చేశారు. మరి ఏ మూల చూసినా ఆడపడుచులతో ఆయన కాసేపట్లో ఈ సర్పవరం గ్రామ వీధుల్లో ఆయన తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఓట్లు అర్చించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఏదైతే ఉందో 16 క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో 16 క్యాండిడేట్లు నెగ్గించుకోవడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మన పుల్లా చందు గారు తీసుకున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇంతమంది ఆడపడుచులతో పాటు ఇంకా కాసేపట్లో ఈ గ్రామ సందులో తిరిగే ఇది అవుతుంది. మరి మరి మనతో పాటు చందు గారు ఉన్నారు, చందు గారు ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, ఈరోజు మీరు 16 మంది క్యాండిడేట్లతో ఇంతమంది ఆడపడుచులతో ఓట్లు అర్చించడానికి మీరు వెళ్తున్నారు, ఏ రకంగా దీన్ని తీసుకున్నారు, ఈ ఎలక్షన్ ఎందుకు మీకు ఇంత ప్రశ్నగా మారింది? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి గల కారణం, సర్పవరం గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని సర్పవరం గ్రామ సర్పంచ్గా చూడాలి. ప్రజలను అందరినీ మన బాధ్యతగా ఒక కుటుంబ సభ్యుల్లా చూసే వ్యక్తిని సర్పవరం గ్రామ సర్పంచ్గా చూడాలి. మన సర్పవరం గ్రామాన్ని ఎలా భవిష్యత్తులో అభివృద్ధిగా తీసుకెళ్లే విధంగా, గతంలో ఏ విధమైన చెడు కానీ, ఏ విధమైన అవినీతి కానీ, ఏ విధమైన అక్రమాలు కానీ చేయకుండా గతంలో ఎంపీటీసీగా సీఎం నాగేశ్వరరావు గారు దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేసి మన్నలను పొంది ముఖ్యంగా ప్రజల గుండెల్లో ఒక చిరస్థాయిమైన ముద్ర వేసుకోవడం, మరి తర్వాత బీసీ జనరల్ అవ్వడం, మరి ప్రజల్లోంచి స్వచ్ఛంగా ముఖ్యంగా ప్రజల్లోంచి సీఎం నాగేశ్వరరావు సర్పంచ్ అయితే మన గ్రామానికి అర్హుడు, సర్పంచ్ అభ్యర్థిగా అర్హుడు అని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలు రావడం, ఆ ప్రజామద్దతుతో ఈరోజు ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్ళడం ముఖ్య ఉద్దేశం. ఈ స్వచ్ఛందంగా వచ్చిన మహిళా స్వాతంత్రులందరూ కూడా వారి ఆశీర్వాదాలతో ముందుకెళ్తున్నాం. సార్, ఒకవేళ మీ 16 మంది దేవుడి దేవల్ల ప్రజల ఆశీర్వాదాలు మీరు నెగ్గితే మీరు ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? మీ అధ్యక్షతన, మీ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఇంత మంది జనసమూహం జరుగుతుంది కాబట్టి మీరు ఏ రకంగా ప్రజలు నెగ్గితే ఇదే ప్రజలకు మీరు ఏ రకంగా న్యాయం చేయబోతున్నారు? గతంలో మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సర్పంచ్ గ్రామ పరిస్థితి ఏంటి, తర్వాత మేము 5 సంవత్సరాలు రూలింగ్ వెళ్ళిన తర్వాత మా యొక్క ప్యానల్ మేము చేసిన అభివృద్ధి ఏంటనేది ప్రజలకి అందరికీ బహిరంగంగా తెలుసు. మరి ముఖ్యంగా రాబోయే కాలంలో మొన్న అయితే ఎక్కడైతే అసంపూర్తిగా మిగిలి ఉన్న రోడ్లు కానీ, మిగిలి ఉన్న డ్రైన్లు కానీ, మిగిలిన ఉన్న వాటర్ కుళాయిలు కానీ సంబంధించిన అన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి ఆశీస్సులతో సర్పవరం గ్రామాన్ని మరింత అభివృద్ధిగా, మరీ ముఖ్యంగా ఈ మెయిన్ రోడ్డు 4 లేన్ చేసి ఎక్కడా ట్రాఫిక్ లేకుండా సర్పవరం జంక్షన్ నుంచి ఇక్కడైతే ఎక్కడైతే గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు 4 లేన్ రోడ్ చేసి ఉన్నారో అక్కడి నుంచి మన భావనారాయణస్వామి గుడి మాధవపట్నం దాకా కూడా 4 లేన్ రోడ్డు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి అందంగా మంచి డివైడర్ చేసి ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా అది చేయడమే మా లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. సార్, ఇప్పుడు దాకా ప్రక్రియ కొనసాగుతుంది, రేపు నుంచి మీ అభ్యర్థులకి గుర్తులు అయితే వస్తాయి, మరి అక్కడ నుంచి మీ కార్యాచరణ ఉండబోతుంది? మా గుర్తులు రేపు సాయంత్రం వస్తాయని రిటర్నింగ్ ఆఫీసర్ గారు చెప్పారు. గుర్తులు ఇట్టడం, ప్రజల్లోకి వెళ్ళడం, ఆల్మోస్ట్ అభ్యర్థిని పరిచయం చేయడం ఇదిగ్గా పెట్టుకున్నాం నిన్న ఈరోజునే. రేపు నుంచి గుర్తును తీసుకుని ఒక 4-5 విభాగాలుగా విడి, మరి ఎలక్షన్ కూడా ప్రచారం తక్కువ సమయం ఉండడంతో 4-5 గ్రూపుల కింద విడిపోయి గుర్తుని ప్రజలలో బలంగా తీసుకెళ్లి సీఎం నాగేశ్వరరావు విజయానికి బలపరుస్తామని చెప్పి తెలుస్తాం. సార్, చెప్పండి, ఒక బలమైన నాయకుడు వెనకాల మీరు అందరూ నడుస్తున్నారు, మరి మీ విజయానికి ఆయన చాలా కృషి చేస్తున్నారు, ఆయనకి ఏ రకమైన బహుమానం మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? అందరికీ నమస్కారం. మినిస్టర్ గారు కురసాల కన్నబాబు గారు ఆశీస్సులతో, అలాగే పెద్దలు, సర్పవరం గ్రామ పెద్దలందరూ కూడా, అలాగే మా చందు గారు అందరితో ఆశీస్సులతో నేను ఈరోజు నామినేషన్ ఇచ్చారండి. మా పెద్దలందరికీ కూడా, అలాగే మేము అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాము, మీరు ముందుగా కూడా మా డెవలప్మెంట్ చేశారు అని మా గ్రామ పెద్దలందరూ కూడా తెలియజేశారండి. అందరికి కూడా నమస్కారం. అత్యధిక మెజారిటీతో గెలుస్తామని మా చందు గారి తరఫున మేము అందరం కూడా, మా పెద్దలు, మా పుల్లా ప్రభాకర్ గారు, అలాగే చందు గారు, పెద్దలందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అత్యధిక మెజారిటీతో గెలిచి మేము వస్తామని మాట ఇస్తున్నామండి.
చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అతను నాయకుడు కానివ్వండి, అభ్యర్థులు కానివ్వండి, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రత్యర్థులపైన ప్రతిష్టాత్మకంగా మేము తీసుకున్నాం కాబట్టి ఎలక్షన్ మాకు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. అదేవిధంగా కురసాల కన్నబాబు గారు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా మీరు చూస్తున్నారు ఇక్కడ మనం చాలా మంది ఆరోపణలు ఉన్నాం. మీ పేరేంటి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీరు ఏం చేయాలి, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మా ఓటు అండి, ఎవరు మేలు చేస్తే వాళ్ళకేండి. ఓకే, మరి పుల్లాచంద్ గారు బలంగా ఎంత పనిచేస్తుంది కదా, ఏదైనా డెవలప్మెంట్ చేసిందా? బాగానే చేస్తున్నాడు. మాకు ముందు తెలుగుదేశం కూడా రోడ్లు వేసిందండి, కాలువలు వేసారండి, మామూలుగా ఏదంటే అది చేసి పెట్టారండి, కుళాయిలు వేసారండి, బాగున్నాడు పాడు అంతా శుభ్రంగా చేసారు. పుల్లాచంద్ గారు ఎప్పుడు మీ ఓట్లో తిరుగుతుంటారా? తిరుగుతుంటారండి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరైతే పుల్లాచంద్ ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పటికీ లేనప్పుడు కూడా గ్రామంలో తిరిగి ప్రజల సంక్షేమం చేసుకుంటామని చెప్పి ఇక్కడ కొంతమంది అభిమానులు చెప్తున్నారు. ఇక అభిమానంతోనే వచ్చామన్నది స్పష్టంగా అర్థం. మేము చూద్దాము, రేపైతే 5 గంటలకి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. అదేవిధంగా రేపు సింబల్స్ కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి రేపు నుంచి అసలైన రాజకీయ వేడి కొనసాగుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, సర్పవరం గ్రామం.